नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस रुद्रंगि मंडल केंद्रानिकि चेंदिन माजी सर्पंच सामनपल्लि नारायण आध्वर्यंलो वेमलवाड राजन्न आलय गोशालकु गड्डि वितरण వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో మేడే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఆశా వర్కర్లను సన్మానించిన ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా వేములవాడ పట్టణంలో పలువురు కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోన్రాపేట మండల కేంద్రంలో ఘనంగా మేడే ఉత్సవాలు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలము కొదురుపాక వద్ద నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం శుక్రవారం రోజున 24వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని బోయినపల్లి జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యతో పాటు టీఆర్ఎస్ నాయకుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు మాట్లాడుతూ కార్మికులకు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కార్మికులకు కర్షకులకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రావు, నేతలు మహేందర్, తిరుపతి శ్రీనివాస్, సుధాకర్, ఆకుల కరుణాకర్, నాగుల నాగరాజు, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయిబు, నల్ల సతీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. एमपी संतोष साहब खाना अच्छा दे रहा है इधर स्कूल में. हमारे को 24-25 दिन हो गया खाते खाते, डेली आ रहे, डेली खा के जा रहे हैं. हम राजस्थान वाले हैं, कुछ बिहार वाले, यूपी वाले, पूरे इधर बहुत आदमी है, 200-250 आदमी है. पूरा अच्छा देख रहा है, जाने की बोल रहा है कि जाना चाहे तो जा सकते हैं लॉकडाउन के बाद में. शुक्रिया एमपी साहब का, बहुत अच्छा हमारे खाना दे रहा है और बार बार देखभाल कर रहा है. कोई भी प्रॉब्लम हुई तो बोल रहा फोन करो, हम हाजिर है 24 आवर्स. शुक्रिया. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ సామనపల్లి నారాయణ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయ గోశాలకు గడ్డి వితరణ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి కోడలను మొక్కులుగా చెల్లించుకుంటారు. దీనికి గాను ఆలయం ఆధ్వర్యంలో అనేక కోడలు ఆలయంత్రాంగం ఆధ్వర్యంలో పెంచుతారు. కాగా వేసవికాలం కావడంతో వీటి ఆకలి తీర్చేందుకు అనేక మంది భక్తులు గడ్డిని భక్తితో సమర్పిస్తారు. దీనిలో భాగంగా రుద్రంగి మాజీ సర్పంచ్ సమనపల్లి నారాయణ రాజన్న ఆలయ గోశాలకు గడ్డి వితరణ గావించారు. 2 ట్రాక్టర్ల గడ్డి తరలించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చెలుకుల తిరుపతి, సుమంత్ సురేష్, గడ్డం స్వామి తదితరులు ఉన్నారు. వేములవాడలో తీవ్ర కరువు కాటకాల్లో గోవులు తిన్నామంటే మేత లేకుండా దాన్ని చూసి ఎవరో వాట్సాప్లో పంపిన దాన్ని చూసి ఈరోజు నాకేదో మనసు కనికరించి 2 ట్రాక్టర్ల గడ్డి పంపుతున్నాను, దీన్ని తీసుకోగలరని అక్కమని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో శుక్రవారం రోజున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు. మేడే సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కదారి రాములు కార్మిక జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలు పూటగడవని పరిస్థితుల్లో ఉన్నందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, బండారి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో 134వ మేడే సందర్భంగా జెండా వైస్కరణ జరిగింది. ఈ జెండా వైస్కరణ సందర్భంగా ఒక కార్మికులు లాక్డౌన్ సందర్భంగా ఇప్పుడు
నెల దాటిపోయినా కూడా రెక్కాడితే దొక్కాడని కార్మికుల వ్యవస్థ మనకు బాగా ఇబ్బందికరమైన జరుగుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబాల గడుసుడు చాలా కష్టం ఇబ్బందిగా ఉన్నది ఒక కార్మికుడు కార్మికురాలు పని చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాల గడిచే పరిస్థితి ఈ కేసీఆర్ ఇచ్చే 12 కిలోల బియ్యం వాళ్ళ ఏదైతే ఉన్నదో 12 కిలోల బియ్యం కాకుండా కూడా వాళ్ళకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల మీద ఏదైతే ఉన్నాయో ఒక 26600 కోట్లు ఉన్న నిధులను అందుకేలి కొంచెం ఏది కార్మిక బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా మేము మాట్లాడడం జరుగుతున్నది ఈ 26600 కోట్లల్లో ఈ కార్మికులకు ఏదన్నా లబ్ధి వర్తించేటట్టు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇయాల మేము కోరడం జరుగుతున్నది ఈ కార్మికుల సమస్య చూస్తే మా ఘోరంగా ఉన్నది వలస కార్మికులైతే ఏదో మేము పంచిపెడుతున్నాం అని చెప్పుడు తప్ప గానీ కొంతమంది కార్మికులకు అందని పొజిషన్ కూడా ఉన్నది ఎక్కడి వాళ్ళు అక్కడ తినుడు తప్ప గానీ కార్మికులకు ఇయ్యన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అటువంటి సమస్యలు రాకుండా కూడా ఇప్పటికే లాక్డౌన్ కాలే అయిపోలేదు కాబట్టి ఈ కార్మికుల పక్షాన నిర్లక్ష్యమే చూస్తురు తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి వాగ్దానం చేసుడే ఇస్తున్నాం అని చెప్పేసి ఫోటోల మందం చెలమనవుడు తప్ప నిరుపేదస్తులకు ఎవ్వలకు అందలేదని చెప్పేసి ఇయాల మేము కార్మిక రంగం జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది ఇవి ఎవలకైతే కార్మికులకు అందజేయాలని చెప్పేసి మేము కార్మిక రంగాల జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది ఇదొకటి ఈ బడ్జెట్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుని కుటుంబం గడుసులు కష్టమవుతుంది కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైతే ఉన్నదో మన భవన నిర్మాణ కార్మిక సంఘం టూల్ ట్యాక్స్ పైసలు 26600 కోట్ల రూపాయలు అవి ఏదన్నా ఉపాధి కింద వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా మాట్లాడు వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ కారణంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేయడంతో రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న యాచకులు శివపార్వతులు వికలాంగులు నిరాశ్రయులైన వృద్ధులు అనేక మంది కనీస భోజనానికి కూడా నోచుకోక ఇబ్బందులు పడుతున్న వైనాన్ని గుర్తించిన రాజన్న ఆలయ నిత్య అన్నదాన ట్రస్ట్ గత 23 రోజులుగా వారికి అన్నదానం చేస్తోంది. దీనిలో భాగంగా రాజన్న ఆలయం ముందు భాగంతో పాటు శివపార్వతుల కాలనీ జగిత్యాల బస్టాండ్ శాస్త్రీనగర్ గంగిరెద్దుల కాలనీలలో వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. మటన్ ముక్కలు ఉన్నాయి. శ్రీకాంత్ అప్పేటి అరే కొద్ది కొద్ది అంటే వాళ్ళు ఇప్పుడు అంత లైన్ లో నిలబడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము దుమాల గ్రామంలో మేడే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఆశా వర్కర్లను సన్మానించిన ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఎల్లారెడ్డిపేట మండలము దుమాల గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మేడే పురస్కరించుకుని మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి అనేక మంది మృత్యువాత పడటం దుమాల గ్రామంలో మేడే సందర్భంగా అనేక మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తమకు తోచిన విధంగా సహకారం చేసి సఫాయి కార్మికులు ఆశా వర్కర్లను ఆదుకున్నారు. వారికి 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ హనుమంతు, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసు, బట్టు రాజు, కానపురం లక్ష్మణు, ఎస్ఎంసీ చైర్మన్ యాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ సహకారం ఎప్పటికీ ఉండాలని అందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటగా ఈరోజు దుమాల గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి అత్యంత నిరుపేదలైనటువంటి 75 మందికి మా దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున 500 విలువ చేసేటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచు మరియు ఎంపీటీసీ ఉప సర్పంచు, ఏఎంసీ చైర్మన్, సింగిల్ విండో డైరెక్టర్లు, గ్రామ పెద్దలందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన గ్రామంలో ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్నటువంటి సఫాయి కార్మికులకు అలాగే గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ఆశా వర్కర్స్కి కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి మా సభ్యులైనటువంటి ఒక 60 మంది దాదాపు ఒక 40,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది వారందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి ఆ గుర్తించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే మళ్ళీ కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా వేములవాడ పట్టణంలో పలువురు కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్మికుల పోరాటం ఫలితంగా సాధించుకున్న మేడే పురస్కరించుకుని శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా గలమెత్తిన కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడిన పలువురిని స్మరించుకుంటూ వేములవాడ పట్టణంలో టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు వ్యవస్థాపక అధ్యక్షుడు కుమార్ నేతృత్వంలో శుక్రవారం పట్టణంలోని పలువురు కార్మికులకు డైరెక్టర్ మహేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముందుగా సిపిఐ సీనియర్ నాయకులు గుమ్మి పుల్లయ్య పట్టణ శాఖ అధ్యక్షులు తోట వెంకటేశం సమక్షంలో జెండా ఆవిష్కరించారు కార్యక్రమ ట్రస్ట్ సభ్యులు కేవీ మహేష్ రెడ్డి సంతోషు సందీప్ దీపక్ ప్రతాప్ విజయ్ ప్రేమ్ రాకేష్ కృష్ణ నరేష్ శ్రీధర్ నితిన్ తదితరులు ఉన్నారు చేసుకుంటున్నాము అలాగే వెంబడ పట్టణంలో ఇప్పటి వరకు మేము దాదాపు 28 గ్రామాలలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాము అదేవిధంగా వెంబడ పట్టణంలోని అన్నదాన కార్యక్రమం చేశాము మైగ్రేట్ వర్కర్స్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ దేశాల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మా తోటరామ్ కుమార్ గారు ఆదేశం మేరకు వెంబడ పట్టణంలో కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చేయమని తను సూచించారు అలాగే అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి పక్కనున్న పల్లెలకు కూడా వెళ్ళి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాము ఇందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది అలాగే మిత్రులు ఎలక్ట్రికల్ మీడియా కానీ పత్రికా మీడియా కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు ఇప్పటివరకు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు దాదాపు 2,600 మందికి ఇప్పటివరకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది అలాగే రానున్న ఈ లాక్డౌన్ ఎప్పుడు అయితే లాక్డౌన్ ఉంటుందో కొనసాగుతుందో అప్పటి వరకు కూడా మేము నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తాము అలాగే ప్రతి పట్టణ ప్రాంతాల్లో కూడా కాకుండా పదలో కూడా ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తాము రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు హమాలి సంఘం ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎల్లారెడ్డి జిల్లా హమాలి సంఘం అధ్యక్షులు ఆకుల భూమయ్య సిఐటియు మండల కార్యదర్శి గురిజాల శ్రీధర్ హాజరై జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి భవన్ నిర్మాణ బీడీ కూలీలకు నెలకు 3,000 రూపాయల భృతి అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం మండల శాఖ సిఐటియు అధ్యక్షుడు ప్రభాకర్ హరికిషన్ గడ్డి మైపాల్ రెడ్డి గడ్డి శ్రీధర్ కంప్యూటింగ్ అంజయ్య నలిమెల రాజయ్య బరిగే రమేష్ తిరుమల తిరుపతి నేరెళ్ల బాలయ్య కల్లేపల్లి శంకర్ కిష్టయ్య ఆదిరెడ్డి తదితరులు ఉన్నారు మేడే పురస్కరించుకొని ఎంతో పర్వదినం అనుకుంటున్నాం ఈ కార్మికులందరికీ ఎన్నో కష్టజీవుల ప్రతిఫలమే ఈరోజు మేడే ఆవిష్కరించుకుంటున్నాము దాదాపు కార్మికులంతా ఎన్నో పోరాటాలతోటి గత 130 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ మేడే కార్మిక 134వ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం కార్మికులందరం చాలా సంతోషంగా ఉంది దీని ఇదే విధంగా పెంపొందించుకుంటూ కార్మికులంతా అన్ని వర్గాల కార్మికులు ఐక్యతగా ఉండి ఈ ప్రభుత్వాల వైఖరి అయితే ఏదైతే ఉన్నదో ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నదో ఇప్పుడు ఈ పని
8 గంటల పని దినాన్ని 12 గంటలకు ఉదించాలని భారీ కుట్రలు జరుగుతుంది. కావున కార్మికులందరికీ మేము చెప్పదలుచుకునేది ఏమంటే సిఐటి తరపున మన అందరం ఐక్యంగా ఉంటేనే ఈ 8 గంటల పని దినం అనేది నిలకడగా ఉంటుంది. లేకపోతే వెట్టి చాగిరి బానిసత్వం అనే లోపల ఈ ప్రభుత్వాలు కుట్ర చేస్తుంది. దానికి మనం జాగ్రత్త ఉండుకుంటూ ఈ 12 గంటల దినం అయితే ఏదైతే ఉందో దాన్ని మనం గో అవుట్ చేసుకునే విధంగా ఈ 8 గంటల దినాన్నే ఉండేటట్టుగా మన ఐక్యతగా ఉండి ఈరోజు 134వ మేడే సందర్భంగా బోయినపల్లి మండలంలోని బూరుపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ జెండా ఏ విధంగా మేడే పుట్టింది, ఎందుకొరకు పుట్టింది అనేది దాన్ని స్మరించుకుంటూ ఈరోజు జెండా ఎగరవేయడం జరుగుతుంది. అమెరికాలోని చికాగో నగరంలో అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీలో కార్మికులందరూ ఒక సంఘం పెట్టుకొని అప్పుడు 12 గంటల పని దినము లేదా 20 గంటల పని దినము ఆ యజమాన్యం వెట్టి చాకిరి చేయించుకునే దిశలో ఆ కార్మికులందరూ ఏకమై అక్కడ 8 గంటల పని దినము వేతనాలు పెరగాలనే ఉద్దేశంతోని ఆ చెప్పడం జరుగుతుంది. ఈ కార్మికులందరూ కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించి ఐక్యంగా పోరాడి మళ్ళీ 8 గంటల పని దినాన్ని సాధించుకునే విధంగా చూడాలనేది మేము కార్మికులకు పిలుపునివ్వడంగా కార్మికులందరిని పని బంద్ చేయాలని చెప్పిన కార్మికులందరితోని ఈ ఉపాధి పని చేయించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ సిగ్గుసేటు లేకుండా కార్మికులను పని చేయించడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు అనేది మేము సిఐటి. కరోనా వైరస్ నేపథ్యంలో మహమ్మారి నిర్మూలించడానికి ఓవైపు ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే మరోవైపు ప్రజలు దాన్ని ఉల్లంఘిస్తూ ప్రమాదానికి దగ్గరవుతున్నారు. దీనికి నిదర్శనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలము గర్జనపల్లి వాన్పల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువులో చేపలు పట్టడానికి మూకుమ్మడిగా దాదాపు 500 మంది గ్రామస్తులు ఒకేసారి చెరువులోకి దిగారు. ప్రజలు గుమికూడవద్దని కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ చేపల కోసం 500 మందికి పైగా పురుషులు స్త్రీలు ఒకేసారి రావడం కలకలం రేపింది. కాగా విషయం తెలుసుకున్న వీర్నపల్లి ఎస్సీ రామచంద్రగౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఇందిరమ్మ కాలనీలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను కార్మికులను ఆదుకోవటానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఇందిరమ్మ కాలనీ నివాసులకు ఇంతవరకు నిత్యావసర సరుకులు ఇబ్బందులు పడుతున్నామని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దాదాపు 70 మందికి పైగా మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ తమకు నిత్యావసర సరుకులు ఇప్పటివరకు అందటం లేదని, లాక్డౌన్ వల్ల పనులు లేక కూలీలకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నామన్నారు. ఇప్పటికైనా తమ ఆవేదన పట్టించుకుని తమకు నిత్యావసర సరుకులు అందజేయాలని కోరుతున్నారు. లాక్డౌన్ చేయబట్టి అంత దాగుతాను ఏముండని అంటుండ్రు, పాప పైసలు కావాలంటుండ్రు. ఏది ఆగుతలేదు, గ్రూప్ ఆగుతలేదు, స్త్రీని ఆగుతలేదు, ఏం ఆగుతలేదు. ఇల్లు కిరాయిలు ఉన్నా కూడా కిరాయి ఏంటి అంటుండ్రు. మరి మా బతికి ఎట్లా చెప్పుర్రు. నమస్తే సార్, మీరు నిరుపేదలకు మస్తు సాయం చేస్తున్నారు అని మీరు ప్రతి టీవీలో నూసిస్తున్నారు. మీరు చేసిన సాయం మాకు ఎలాంటి సాయం అందడం లేదు. మీరు ఎక్కడెక్కడ పంపిస్తున్నారో మాకైతే తెలియదు. మా ఇందిరమ్మ కాలనీ ఎల్లారెడ్డిపేట, కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట ఇందిరమ్మ కాలనీ, మాకు ఎలాంటి సాయం ఇంతవరకు అందలేదు. మీరు ఇచ్చిన 12 కిలోల బియ్యం మాత్రం వచ్చినాయి. మాకు ఇంతకు జీవ ఒక కాయగూరలు ప్రతి ఊర్లో చిరుచిల్ల ఎల్లారెడ్డిపేట, ఎల్లారెడ్డిపేట కాదు సార్ సారీ, లింగంపల్లి, గంబరపేట, ప్రతి ఊరు అల్మస్పురం, కంచర్ల, ప్రతి ఊరుకు ప్రతి కాయగూరలకు ప్రతి బియ్యము ప్రతి వాడకు పంచుతున్నారు. మా ఊర్లో మాత్రం ఇందిరమ్మ కాలనీకి ఎలాంటి సహాయం అందడం లేదు. దయచేసి కేసీఆర్ గారు మాకు నిరుపేదలకు ఎలాంటి సాయం చేయాలనుకుంటున్నారో అలాంటి సాయమే మాకు అందజేయాలని కోరుకుంటున్నాం. మరా ఎల్లారెడ్డిపేట కేసీఆర్ సాప్ క్యాకి చామల్ తేల్ దాల్ చక్కర్ సూప్ దే రేకతే హమారకు ఇందిరమ్మ కాలనీ మే కుచ్ భీ నహీ హై హమే దో మహీనా సే బహుత్ తంగ్ తంగ్ ఖా రహే హై हमारे को घर के किराए के करंट के बिल के वास्ते बहुत चुप चुप पैसे पूछ रहे. तो हमारे मरजे घर में है, हम क्या खा के काम करना. हमारा कारखाना नहीं है, बीड़िया नहीं है, कुछ मजदूरी जाएंगे बोल तो बाहर जाने नहीं दे रहे. फिर क्या है हमारी ज़िंदगी, क्या है ये, किधर किधर भी कुछ भी दे रहे कहते हैं. हमारे एल्लारेड्डीपेट में कुछ भी नहीं दे रहे. आप कुछ भी दे दिए तो आप लोग हमारी मेहरबानी हमारे लोगों को. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో ఘనంగా మేడే ఉత్సవాలు.
కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు జరిగిన మేడే సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు ఎల్లారెడ్డితో పాటు పలువురు కార్మిక సంఘం నేతలు జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాట ఫలితాలు స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నామని, కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల సాధన కోసం చైతన్యవంతంగా ఉండాలని ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రత్నం, దండం సునీలు, పాతకాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. దీనం కొరకు యజమాన్యం మీద ఒత్తిడి తేవడం వలన అక్కడ యజమాన్యం అంతా కుమ్ముక్కై ఆ కార్మికులను ఊచకోత కోయడం జరిగింది. ఆ ఊచకోత కోసిన కార్మికుడు ఆయనకున్నటువంటి అంగిని ఇడిచి ఆ కారే రక్తంలో తడిపి ఆ ఎర్రబట్టను మీదికి లవటడం జరిగింది. కార్మికులారా ఐక్యం కాండి అని ఎర్రబట్టను మీదికి లవటడం జరిగింది. అప్పటి నుంచి ఆ కార్మికుల మరణం తర్వాత ఆ కార్మికులను తలుచుకుంటూ ప్రతి సంవత్సరము ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కార్మికుల చట్టాలను ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంచివేయడం జరుగుతుంది. 8 గంటల పని దినాన్ని ఇప్పుడు మళ్ళీ మార్చి 12 గంటల పని దినం చేయించడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని దినాన్ని చేసే విధంగా చూడాలని ఈ మోడీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ కరోనా వలంగా సామాజిక దూరం పాటించి కార్మికులందరూ ఈ కరోనాకు సహకరించగలరని కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున, అమాలి సంఘం మండల కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్మిక చట్టాలను కార్మిక దినోత్సవం సందర్భంగా ఉపాధి పని కార్మికులకు పని చేయించడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. కార్మికుడే కాబట్టి కార్మికులందరికీ సెలవిచ్చి ఆ రోజు వేతనం ఇవ్వాలనేది మేము కోరడం జరుగుతుంది. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు కరోనా వలంగా అన్ని రాష్ట్రాల్లో, ఢిల్లీలో, కేరళలో 5,000 రూపాయలు వేయడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,500 వేస్తా అని కూడా ఇంతవరకు ఆ ప్రక్రియ చేపట్టకపోవడము ప్రభుత్వ మొండి వైఖరికి మేము నిరసిస్తూ ఈ మేడే సందర్భంగా ఖచ్చితంగా వాళ్లకు, భవన నిర్మాణ కార్మికులకు, అమాలి కార్మికులకు కూడా ఈ సందర్భంగా కరోనా సందర్భంగా ఆ పస్తులుండే పరిస్థితి ఉంది కాబట్టి అమాలి కార్మికులకు కూడా 1,500 2,000 ఖచ్చితంగా వేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ విధానాన్ని రూపొందించాలనేది మేము ఈ మేడే సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.